హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపుణి నేను చిట్టి బాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం సార్. నమస్తే సార్. పూనమ్ కౌర్ గారు మరొక ట్వీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరో ఇండస్ట్రీలో ఈ ట్వీట్ పైన చర్చ అయితే జరుగుతుంది సార్. అంటే ఒక పంజాబీ అమ్మాయిని ఒక టాప్ డైరెక్టర్ గర్భవతి చేసి వదిలేస్తారు, ఆమె సినీ కెరీర్ ని నాశనం చేస్తారు. మా జోక్యంతో కాస్త సర్దుమణిగింది, ఆ అమ్మాయి కాస్త సపోర్ట్ దొరికింది, అతను పొలిటీషియన్ గా మారిన నటుడైతే కాదు అని చెప్పేసి ఒక హింట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఎవరా పంజాబీ అమ్మాయి, ఎవరా డైరెక్టర్ అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి పూనమ్ కౌర్ గారు ఈ విధంగా ట్వీట్లు చేయడం కొత్త ఏమీ కాదు, ఆమె చేస్తూనే వస్తున్నారు. మరి ఆమె ట్వీట్ల వెనుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఫైట్ చేయకుండా ఈ విధంగా ట్వీట్లు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ ట్వీట్ పైన మీ ఉద్దేశం? ఇప్పుడు ఈ ట్వీట్ గతంలో చెప్పిన ట్వీట్ కి ఇప్పటికి సంబంధం ఉందా? గతంలో ఏదో డైరెక్ట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పింది కదా, మీరు విన్నారు, వీడియోలు అన్ని ఉన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మీద చేసినట్టు, తన మీద తనకి అన్యాయం జరిగినట్టే చెప్పింది. మొన్నటిదాకా అలా ట్వీట్లు చేస్తా ఉంది, దానికి వివరాలు ఇవ్వు, దానికి వచ్చి ఏంటి అండి చెప్పు అంటే రాకు రాదు చేయదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ట్వీట్, ఈ ట్వీట్లో తనకు సంబంధం లేదు, తన అనవసరంగా లాగారు. ఎవరు లాగారు? నువ్వు ట్వీట్ చేస్తే లాగారు, ఎవరు సంబంధం లేకుండా నేను ఎవరు లాగారు? నువ్వే ట్వీట్ చేసావు, ఆయన డైరెక్టర్ పేరు చెప్పి తనకు అన్యాయం జరిగిందని నువ్వే ట్వీట్ చేస్తే నీ పేరు లాగారు, ఎవరు లాగారట? ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఆ హీరోకి సంబంధం లేదు, ఇంకో డైరెక్టర్, ఆ డైరెక్టర్ పేరు చెప్పుతా, ఆ పంజాబీ అమ్మాయి పేరు చెప్పుతా, ఏం చెప్పదు. ఊరిని ఇలాగ ట్వీట్ చేయటం, ఒకటి అలా హల్చల్ చేయటం తప్పితే. ఇప్పుడు అమ్మాయి ఖచ్చితంగా నేను ఇప్పటికీ నొక్కి ఒక్కడని చెప్తాను, బాంబే ఈ నార్త్ నుంచి వచ్చిన అమ్మాయిలే ఈ సౌత్ ఇండియా మీద బురద తగ్గుతారు. వీళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చినాక స్టార్డమ్ కోసం చూస్తారు. స్టార్డమ్ వచ్చిందంటే మాకు ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ, చెన్నై ఇడ్లీ సాంబారు మాకు ఇష్టం. వీ లవ్ సౌత్ ఇండియా. వీళ్ళు స్టార్డమ్ వచ్చిందంటే వీళ్ళు అమ్మ పొగిడేస్తారు. స్టార్డమ్ రాలేదు వీళ్ళకి అనుకున్నంత, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వచ్చినంత రాలేదు. రాకపోతే సౌత్ ఇండియా ఇస్ బ్యాడ్, ఇక్కడ సెక్స్ మీదే దీని మీద చేస్తారు అని అంటారు. మళ్ళీ నాలుగు కొనుక్కుంటారు. చాలామంది చూసాం కదా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని కమెంట్లు, సౌత్ ఇండియన్ సినిమా హీరోయిన్ని ఓన్లీ సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, ఆ అమ్మాయి బుడ్డు మీద కాన్సన్ట్రేట్ చేసి, ఇలాంటి కమెంట్ అన్నీ ఇక్కడ ఉన్న స్టార్డమ్ వస్తే ఇక్కడ గొప్పగా చెప్పుకుంటాం, మా సౌత్ ఇండియా గ్రేట్ అది అని. రాకపోతే దీని మీద బుర్ర తల్లటం, ఈ నార్త్ ఇండియన్ అమ్మాయికి చాలా అలవాటు అది. అది మనం చేస్తే తప్పు, వాళ్ళని తీసుకొచ్చి మన నెత్తిని పెట్టుకుంటామే. మనం ఆల్వేస్ నార్త్ ఇండియా కమెంట్స్ అండ్ సౌత్ ఇండియా అన్న అన్ని రంగాల్లోనూ, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా నల్లగా ఉంటారు, పిచ్చి పిచ్చి మాటలు పొలిటీషియన్ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. సౌత్ ఇండియన్స్ అందరూ, మొన్న ఒకవాడు రాహుల్ గాంధీ మనిషి కూడా సౌత్ ఇండియన్స్ అంతా వీళ్ళదాకా ఉంటారు, సౌత్ ఆఫ్రికా ఎలాగా ఉంటారని. ఇలాగ సౌత్ ఇండియన్స్ మీద ఈ కమెంట్లు చేస్తూనే ఉంటారు నార్త్ ఇండియన్స్. ఈ సినిమా రంగం కొత్త కదా, సినిమా రంగం కూడా వీళ్ళేంటి సక్సెస్ అయితే నెత్తిని పెట్టుకుంటారు సౌత్ ఇండియా గ్రేట్ అన్నీ. ఇక్కడ అలవాట్లు మంచిది, ఇక్కడ చెరకట్టు మంచిది, ఇక్కడ తిండి మంచిది, ఇక్కడ ఫుడ్ మంచిది, ఆహా ఓహో అని అంటారు వాళ్ళ స్టార్డమ్ వస్తే. స్టార్డమ్ రాకపోతే ఇమీడియట్గా ఇక్కడ అది ఉంది, ఇది ఉంది, ఈ అమ్మాయిలు హీరోయిన్లు ఇదోరు సరిగ్గా ఈ పిచ్చి కమెంట్లు అంటే ఆధారాలు ఉండవు, ఏమి ఉండవు, ఏ కమెంట్ పాస్ చేస్తారు. ఇది ఒక అలవాటు, అదొక దురలవాటు వాళ్ళకి. దాని మీద ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు చూడండి, మొన్న చెప్పింది మొన్న గతంలో ఇన్నాళ్ళు చేసింది, దానికి వాళ్ళు చేసేదానికి ఎంత తేడా ఉంది? మొన్నటిదాకా త్రివిక్రము నన్ను అన్యాయం, నాకు అన్యాయం జరిగింది, ఇదే కదా మాట్లాడుతూ ఉంది. దాని మీద వివరాలు ఉంటే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా నాకు సంబంధం లేదు, ఆ హీరోకి అనవసరంగా మా ఇద్దరు లాగారు, ఎవరో ఇంకో పంజాబీ అమ్మాయికి జరిగింది, ఆ పంజాబీ అమ్మాయి పేరు ఎవరు చెప్పు, ఆ అమ్మాయిని మాట్లాడము, నువ్వేంటి అమ్మాయి తరువు నువ్వు ఒకళ్ళతో పుచ్చుకున్నాడు, అమ్మాయిని మాట్లాడమను, అమ్మాయి అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది, ఆ డైరెక్టర్ పేరు ఏదో చెప్పు. ఎందుకు ఈ డొంగ తిరుగుడు ఎందుకని? గున్నే ఓ ట్వీట్ చేయటం, కూర్చుని మూడు నెలలకి నెలకు ఓ ట్వీట్ చేయటం, ఇది ఒక అలవాటు అయిపోయింది. దీన్ని మనం పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, పొలిటీషియన్ గా మారిన ఒక హీరో మాత్రం అంటే నటుడు మాత్రం కాదు అని చెప్పేసి కూడా అందులో ఒక హింట్ ఇచ్చారు. అంటే చాలా మంది ఇది ఒక పెద్ద టాప్ హీరో అది మనం తెలిసిందే అతను అని అనుకున్నారు, కానీ ఇప్పుడు అతను కాదు, అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి అని అంటే మళ్ళీ ఇది ఆయన్ని ఉద్దేశించి, అంత గతంలో పూనమ్ కౌర్ గారు చేసిన ట్వీట్ లో ఆ పేరు మెన్షన్ చేసింది, ఆయన ఉద్దేశించే చేసింది అన్నట్టుగా మరో అదే కనపడుతుంది కదా. గతంలో మాట్లాడింది, ఇప్పుడు ఆయనకు సన్నిహితులు ఎవరు? త్రివిక్రమే. పొలిటీషియన్ గా మారిన ఆర్టిస్ట్ ఎవరు? ప్రస్తుతం గతంలో చాలా మంది, ఇప్పుడు యాజ్ అన్నో ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్,
ఇది ఒక స్ట్రాటజీ కింద జరుగుతుంది. నేను గతంలో మీరు చెప్పాను, ఒక స్ట్రాటజీ కింద జరుగుతుంది. పవన్ కళ్యాణ్ మన దగ్గర మనుషులు ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఇవాళ ముగ్గురు సినిమా వాళ్ళు, ముగ్గురు రాజకీయ ప్రముఖులు ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒక ఆర్మీ వీళ్ళని ఎలాగో అమ్మాయిల విషయంలో వీళ్ళని ఎలాగైనా బదనాం చేయటం, సో పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ ఇలాంటి వాళ్ళు అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర సో పవన్ కళ్యాణ్ డిమైన్ చేయడానికి, పవన్ కళ్యాణ్ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ గ్రూప్ అంతా ఇలాంటి లేనయ్యా అని ప్రజలు ఒక దురభిప్రాయం ఏర్పరచడానికి ప్రజలు కూడా, అవును పవన్ కళ్యాణ్ కూడా అంతే కదా పెళ్లి చేసుకున్నాడు, విడాక ఇవ్వకుండానే ఇంకో అమ్మాయి కడుపు చేసాడు, ఇట్లా మాట్లాడిస్తానికి రేపు అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ దీనికోసం ఒక ప్లాన్డ్గా జరుగుతుంది. మొన్నటిదాకా జానీ మాస్టర్ అండి, ఇప్పుడు జానీ మాస్టర్ బెయిల్కి వెళ్తున్నారు, అది అయిపోయింది, ఇప్పుడు మొదలెట్టారు, ఇది మొదలెట్టి, ఇది ఒక ప్లాన్డ్గా బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఉండి చేస్తుంది క్రియలు కనుక. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ వీళ్ళు ఎవరిని ఎయిమ్ చేసింది, పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఆ డైరెక్టర్ పేరు చెప్పొచ్చుగా, ఒక హీరోకి దగ్గర ఉందని చెప్పడం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, హీరో దగ్గర ఎందుకు చెప్తున్నావు నువ్వు, ఆ హీరోని లాగటానికి కదా, లేకపోతే ఎందుకు చేసిన మనిషి డైరెక్టర్ వాళ్ళిద్దరిని గురించి చెప్పాలి నువ్వు, అది తెలుసు. హీరోకి దగ్గర అంటే మహేష్కి దగ్గర త్రివిక్రమ్, మహేష్ తోటి సినిమాలు తీశాడు, నాలుగు సినిమాలు తీశాడు, నువ్వు అల్లు అర్జున్ తోటి తీశాడు, ఒక ఆయనకి దగ్గర నేను అంట పెట్టి ఆయన ఒక్కడికే, ఆయన ఒక్కడికే సినిమాలు తీస్తున్నాడంటే ఆయన ఒక్కడికే అనొచ్చు, అందరికి తీస్తాడు, అందరితో చేశాడు కదా ఆయన. సో ఆయన లాగుతున్నాం, ఆయన పేరు లాగి ఆయనకి సన్నిహితుడు అని చెప్పడం, ఆయన లాగటం. సో ఇదంతా ఒక స్ట్రాటజీగా వెనకాల నుండి నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని దెబ్బ కొట్టడానికి, పవన్ కళ్యాణ్ మర్యాద తగ్గిస్తానని చేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ మేలుకోకపోతే, పవన్ కళ్యాణ్ మేలుకొని దీని మీద దీనివైపు దృష్టి పెట్టకపోతే చాలా ఇది అయిపోతుంది. పవన్ కళ్యాణ్ యొక్క ఇది మర్యాద తీయడానికి కుట్ర, పెద్ద కుట్ర ఇది. ఓకే.